ఈ నాటి కోటి దీపోత్సవానికి విచ్చేసి మనందరికీ తమ వాక్కు ద్వారా ఆశీస్సులు అందించినటువంటి కుర్తాళం పీఠాధీశ్వరులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి గురువందనం సమర్పించవలసిందిగా మా ఆత్మీయ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులను సవినయంగా కోరుతున్నాం. శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ విశేష రీతిలో కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. అంతేకాదు కార్తీక మాసం 2వ సోమవారాన్ని పురస్కరించుకొని శివ పరివారానికి మీ అందరి చేత కూడా కోటి బిల్వార్చన నిర్వహించుకోబోతున్నాం. ఉజ్జయిని వెళితే కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగేటువంటి ఉత్సవం కళ్యాణోత్సవం, మహాకాళేశ్వరుడి జరిగే వివాహ మహోత్సవం. అది కార్తీక 2వ సోమవారం కోటి దీపోత్సవ వేదిక మీద మనందరం కూడా దర్శించుకోబోతున్నాం. ఆ పరిణయ మహోత్సవాన్ని తిలకించబోతున్నాం. తదుపరి పల్లకీ సేవ ఉంటుంది. ఇక రేపు శ్రీ వామనాశ్రమ స్వామివారు, కర్ణాటకలోని హోస్పేట శ్రీ చింతామణి మఠం పీఠాధీశ్వరులు శ్రీ శివానంద భారతి స్వామివారు విచ్చేస్తున్నారు.